నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ శ్రీపురం శ్రీనివాస్ అలియా సెను 65. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరు, గంట కొట్టరు, ఆలన్నీ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు, పాతలు ఒక లైక్ కొట్టురి, కొత్తలు మీకు నచ్చిన కడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. ఈ వీడియోలో మనం గృహం నుంచి నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్న అంటారు. తెలుగు మాట్లాడుతున్నా, సరే ఇంగ్లీష్లో చెప్తా పట్టుది. హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి రెడీ ఉన్న వాళ్ళు ఎవరో చూద్దాం. యాక్చువల్లీ సోషల్ మీడియా వర్గాలన్నీ కూడా షాకింగ్ ఎలిమినేషన్, అమ్మో నెక్స్ట్ లెవెల్ షాకింగ్, అసలు ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఎలిమినేషన్ అని అంటున్నారు. ఒకవేళ వాళ్ళు అన్నట్టుగానే ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే మీమర్స్ అంతా చిన్నబోతారు, ట్రోలర్స్ అంతా సన్నబోతారు. కంటెంట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, రోస్టింగ్ చేద్దామని వెయ్యి కళ్ళతో చూసే వాళ్ళందరూ బిక్కుమంటూ దిక్కులు చూడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఇన్ని రోజులు నడిచిన డీజే టిల్లు, ఇన్ని రోజులు నడిచిన బేబీ 2.0, ఇవన్నీ కూడా హౌస్లో ఉంచి కర్వ్ అవుతాయి. అసలు కంటెంట్ అంటే ఆ కంటెస్టెంట్ అంటేనే ఆ కంటెంట్. మొత్తంగా అయితే పులిహోర కలపడమైనా, బ్యాక్ స్టాబింగ్ చేయడానికైనా, వెనుకాడని వెన్నుపోటు ఊడగడానికి వెనుకాడని ఒకే ఒక కంటెస్టెంట్. అసలు ఎప్పుడు ఏ మూమెంట్లో ఎలా రియాక్ట్ అవుతుంది, దేనికి ఎట్లా మారుతుంది, ఎప్పుడు ఫ్లిప్ కొడుతుంది, ఎప్పుడు అసలు ఈ పర్సన్ని నమ్ముకుని ఉంటున్నా నాకు బాగా క్లోజ్ టపక్కన మార్చేసి ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతుంది, గ్రూపును మార్చేయగలుగుతుంది, మనుషులు మార్చేయగలుగుతుంది, ప్రేమల్ని మార్చేయగలుగుతుంది, తన ఎలివేషన్ కోసం ఎక్కడో మూలకున్న 8 ఏళ్ల క్రితం ఏది గతాలలో గతపు పొరలలో తవ్వుకు అంటే పాతుకుపోయిన దాన్ని కూడా చీల్చి చెండాలి బయటకు తీసి అప్పుడున్న నా ఎక్స్ ఇప్పటికీ నాకు ఫిక్స్, అతను నా కోసం ఎదురు చూస్తుంటాడు, ఆ లుక్స్ ఏదో ఒకటి ఫిక్స్ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. సో అట్లాంటి కంటెస్టెంట్ వెళ్ళిపోద్దంటే నా గుండె తరుక్కుపోతుంది, నా గుండె చెరువైతుంది, బాధ అవుతుంది. ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అని సోషల్ మీడియా వర్గాలు చెప్తున్న పేరు ఏంటంటే, యాక్చువల్లీ టేస్టీ తేజనే పోతాడు రెడ్ కార్డు కూడా అన్నారు. కాకపోతే నిన్న 2-3 అంటే యాక్చువల్లీ మొన్నటి నుంచి ఒక మెసేజ్ బాగా సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు పేరు చెప్పకనే చెబుతున్నా, అదే రతికని. అందరూ రతిక ఫ్యాన్స్, అందరూ రతిక చాలా అందంగా ఉంటుంది, రతికకి నేను ఫ్యాన్, రతిక ఆడినట్టు గేమ్ ఎవరన్నా ఆడిర్రా, ఇక నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది చూడు, రతిక లాంటి గేమర్నే పంపించి మీరు సీజన్ హిట్ చేద్దాం అనుకుంటారు చూడు, రతిక లాంటి గేమర్ రా అని చెప్పి మస్తు మీ వల్లనే రా, మీ రివ్యూవర్ నెగిటివ్ చేయడం వల్లే రా, మీ ట్రోలర్స్ నెగిటివ్ చేయడం వల్లే రా, మీమర్స్ నెగిటివ్ చేయడం వల్ల, మీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ నెగిటివ్ చేయడం వల్లనే రా ఆమె వెళ్ళిపోయింది అంటారు. ఆమె చేసిన నెగిటివ్ పాయింట్ ఏది యాదికి రాదు ఇక నుంచి వెళ్ళి. ఒకవేళ ఎలిమినేట్ అయితే రేపటి నుంచి వెళ్ళి రివ్యూవర్లు చేయడం బట్టే పోయింది తప్ప ఆమె ఏం చేయలేదు అంటారు. హైలైట్ ఉంటుంది ఇక మొత్తం రివర్స్ గేమ్ అవుతుంది. ఇప్పుడు అంతా మొత్తం ఇన్ని రోజులు రతిక ఫ్లిప్పులు కొట్టింది కదా హౌస్లో, ఇప్పటి నుంచే లేదంటే ఆడియన్స్ ఫ్లిప్పులు కొడతారు, మీరు చేయబట్టే రతిక ఎలిమినేట్ అయిందని, ఆమె చేసింది ఏం లేదన్నట్టుగా మాట్లాడతారు. హైలైట్ ఉంటుంది. సరే రతిక లాంటి గేమర్ పోయింది బాధపడతారు చూడుర్రి, అది నాకు తెలుసు, కనబడతాను, నాకు ఫ్యూచర్ తెలిసిపోతుంది, నాకు తెలుసు, కుర్రు జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా, జరుగుతుంది చెప్తా, జరిగిపోయింది చెప్తా అన్నట్టుగా నాకు తెలుసు ఫ్యూచర్ ఏందో, ఎందుకంటే పోయిన సీజన్లో మేము ఇదే ఫేస్ చేసినాం. అందులో లోపల ఉన్నంతసేపు పాట ఆర్చర్ రా, నెగిటివ్ రా అని అందరూ అన్నారు, మీరు అన్నారు, నేనన్నా, అంత అయిపోయినా బయటకు వచ్చిన తర్వాత ఆమె నెగిటివ్ చేసింది నువ్వే అంటారు. సరే రతిక నా అందమైన రతిక ఇంటి నుంచి పోతున్నవట, బై బై చెప్పి ఓకే రతిక ఎలిమినేట్ అవ్వడానికి రెడీగా ఉందని అంటున్నారు. టేస్టీ తేజ ఎలిమినేషన్లో ఉన్నాడు అన్నావు కా అన్న, ఖచ్చితంగా రెడ్ కార్డ్ అన్నావు కా అన్న, ఏమైందన్న అంటే మరి మనకు వచ్చిన అప్డేట్ అదే రెడ్ కార్డ్ అని. కాకపోతే నిన్న ఒక్క రోజులో ప్రభంజనం జరిగింది, నిన్న ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి టేస్టీ తేజకు ఓటేయండి, రతికని ఎలిమినేట్ చేయండి అని ఒక మెసేజ్ విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. మీరు ప్రోమో కింద కూడా చూడొచ్చు, ఒక్కరోజు టేస్టీ తేజకు ఓటేద్దాం, ఒక్కరోజు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ టేస్టీ తేజకు ఓటేద్దాం, ఒక్కరోజు శివాజీ ఫ్యాన్స్ అందరూ టేస్టీ తేజకు ఓటేద్దాం, టేస్టీ తేజ సేవ్ అవుతాడు, రతిక ఎలిమినేట్ అవుతుంది, రతిక లిస్ట్లో సెకండ్ ఉంది కదా, కానివ్వండి అని చెప్పి మస్తు మెసేజ్ సర్క్యులేట్ అయినాయి. నేను ఎప్పుడు చెప్పలేదు అయ్యా నాకు రతిక హౌస్లో ఉండడమే ఇష్టం, ఎందుకంటే రతిక హౌస్లో ఉంటేనే కంటెంట్ ఉంటుంది, తెలుసు కదా, కంటెంట్ కోసం తనను తాను కొవ్వొత్తిలా కరిగించుకొని మరీ కంటెంట్ అనే వెలుగుని బిగ్ బాస్కి ప్రసాదించింది ఎవరు అంటే ఏకైక రతిక. రోజు ప్రతిరోజు తనను తాను కాల్చుకుంటూ, తనను తాను మార్చుకుంటూ, తనను తాను నెగిటివ్ చేసుకుంటూ, తనను నెగిటివ్ అవుతూ ఆపోజిట్లో ఉన్న బిగ్ బాస్కి, ఐ మీన్ ఆపోజిట్లో ఉన్న అందరు కంటెస్టెంట్లకు పాజిటివిటీని స్ప్రెడ్ చేసింది. తన నెగిటివిటీ వల్లే వాళ్ళకి పాజిటివిటీ వచ్చింది, తన నెగిటివిటీ వల్లే పల్లవి ప్రశాంత్ ఈరోజు ఆ స్థానంలో ఉన్నాడు, తన నెగిటివిటీ వల్లే ప్రిన్స్ యావర్ ఆ స్థానంలో ఉన్నాడు, శివాజీ అన్న మంచోడు అని చెప్పుకోవడానికి కారణం కూడా తన నెగిటివిటీయే. తను చేసే ప్రతి పనిలో తను నెగిటివ్ అవుతూ అవతలను పాజిటివ్ చేసే ఒక గొప్ప ఒక మానవత మూర్తి భవించిన అది మొత్తంకైతే రతిక రోజు ఎలిమినేట్.
అవుతుంది అని అంటున్నారు. రతికకి మనం ఏ పాట డెడికేట్ చేద్దాం మీరు చెప్పండి. రతిక ఫ్యాన్స్, రతికని ఇష్టపడే వాళ్ళు, రతికని బాగా లైక్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓన్లీ ఫర్ రతిక అని చెప్పి కామెంట్లు వస్తుంటే ద బ్యూటిఫుల్ రతిక అని, బ్యూటీ విత్ బ్రెయిన్ అని, అట్లనే ఏంది అందమైన ఏంది నేను ఎక్కడన్నా చూసి నాకు ఫార్వర్డ్ చేసిరబ్బా అఫీషియల్ పేజెస్లలో స్ప్రెడ్ చేసుకుంటున్న న్యూస్ ఏంటంటే రతిక రోజు లాంటి అందమైన అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు పెళ్ళిగాని అబ్బాయిలను తీసుకురావద్దు, పెళ్ళైన వాళ్ళని తీసుకొస్తే తప్పుగా పోటరే కాదు, పెళ్ళిగాని అందమైన అమ్మాయి హౌస్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఇట్లా అంటే దగ్గరికి వచ్చి మాట్లాడితే అంత నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారు బయట, ఓన్లీ పెళ్ళైన వాళ్ళని తీసుకొస్తేనే అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా రతిక లాంటి అందమైన అమ్మాయి నెగిటివ్గా పోటరే కాదు, పెళ్ళి కానీ రతిక లాంటి అందమైన అమ్మాయి నెగిటివ్గా పోటరే కావడానికి కారణం ఏంటంటే పెళ్ళిగాని వాళ్ళు అబ్బాయిలు ఉండడము. మరి శోభా శెట్టి కూడా పెళ్ళి కాలేదబ్బా, ప్రియాంక జీన్ కూడా పెళ్లి కాలేదనుకుంటా కదా, దే ఆర్ లివింగ్ ఐ థింక్. శోభాశెట్టి కూడా పెళ్లి కాలేదు, ఇంకెవరు లేరా పెళ్లి కాని వాళ్ళు హౌస్లో? శుభశ్రీకి కూడా పెళ్లి కాలేదు, శుభశ్రీ కూడా అందంగా ఉంటుంది కదా బేసిక్గా. చాలామంది ఉన్నారు కదా అబ్బా అందులో అందంగా, ప్లస్ బ్యూటీ విత్ బ్రెయిన్ అన్నట్టుగా అండ్ చాలా అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఏందో నాకు అర్థం కాలేదు అఫీషియల్ పేజ్లో రతిక లాంటి అందమైన అమ్మాయి పెళ్ళిగాని అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు పెళ్ళిగాని అబ్బాయిలను తీసుకురావద్దు, పెళ్ళిగాని అబ్బాయిలను తీసుకొస్తే ఆమె ఎవరితోటి మాట్లాడినా లింకులు పెడతారు, బయట బ్యాడ్ చేస్తారు. శుభశ్రీ గౌతమ్ తోటి అంత క్లోజ్గా ఉంటుంది, అంత బాగా మాట్లాడుతుంది, ప్రిన్స్ ఎవరితో మాట్లాడుతుంది, నెగిటివిటీ వచ్చిందా? మనం పెంట చేసి ఆ పెంటని కవర్ చేయడానికి దాని మీద సెంట్ కొట్టేస్తే అది పెంట కాదు సెంట్ వాసన వస్తుంది చూడండి, అది బ్లాక్ ఫారెస్ట్ కేక్ అని చెప్తే ఎవరు నమ్ముతాడు? అరే చెప్పుకోవడానికైనా సిగ్గుచేర ఉండాలి, ఒక పేజ్ ఉంటుంది అబ్బా ఇంకా చెప్పరాదయ్యా. మనకి కుడి అని అడమై అర్థమైందంతా కూడా ఎడమని అర్థం చేసుకునే బ్యాచ్ ఉంటుంది చూడు, గాళ్ళకు మాత్రమే హైలైట్ ఉంటుంది. ఇప్పుడు మన రతిక రోజుకి ఏం పాట డెడికేట్ చేసాం చెప్పండి. ఒక్క నిమిషం నేను సెర్చ్ చేసి మీకు వినిపిస్తా పాట, ఆగండి లైన్లో ఉండి. సాంగ్ మొత్తం డెడికేట్ చేస్తాను, జస్ట్ ఈ లిరిక్స్ మాత్రం డెడికేట్ చేస్తున్నా. అంతే, అక్కడి వరకు డెడికేట్ చేద్దాం. ఇక మీరేం డెడికేట్ చేస్తారో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయరు. ఇది మ్యాటర్ భయ్యా, రతిక రోజు ఎలిమినేట్ అయింది అనేది చాలా వరకు స్ప్రెడ్ అవుతున్న న్యూస్. ఒకవేళ రతిక రోజు ఎలిమినేట్ కాకపోతే టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతాడు, డ్యూయల్ అది మీన్ డబుల్ ఎలిమినేషన్ అయితే లేదట, ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్ ఉంది అనేది వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అండ్ నిన్న నైట్ లైవ్లా ఏది ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అమ్మో మామూలు ముచ్చట కాదయ్యా, ఎక్సలెంట్ ముచ్చట్లు, బొబ్బొబ్బొబ్బ. శోభాశెట్టి పాపం అదే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లలో పెట్టిన, రీల్స్లలో పెట్టిన చూడురి, చూడకపోతే మంచి మంచి రీల్స్ పెట్టిన చూడురి. సీను 65 అండర్స్కోర్ అఫీషియల్ అని ఉంటుంది, అది ఓపెన్ చేస్తే మంచి మంచి గమ్మతి గమ్మతి రీల్స్, చిన్న చిన్న లైవ్ వీడియోస్ అట్లాంటివన్నీ పోస్ట్ చేస్తున్నా, చూసి ఆనందించండి, తరించండి, ఆశీర్వదించండి, సవకరేజ్ చేయర్రి, అక్కడ ఫాలో కొట్టుర్రి. ఇది మ్యాటర్ భయ్యా. రతిక ఓ రతిక నా అందమైన రతిక, రామచంద్ర ప్రభు ఇక రేపటి నుంచి ఎవరి గురించి మాట్లాడతాం, ఏమని మాట్లాడతాం? ఒంటరినైపోయాను కంటెంటు ఏమని చెప్పను.